నాకైతే తన బాధ చూసిన తర్వాత ఈ సీమంతానికి నా మనసైతే ఒప్పుకోవడం లేదండి. లేకపోతే ఏంట్రా, అసలు ప్రేమ అంటేనే అంత ట్రాష్ అని మాట్లాడే రకం నువ్వు. నువ్వు ప్రేమలో పడ్డవేంటి? నాకు తెలిసైతే నువ్వు ఏ అమ్మాయి వెంట పడలేదు, ఎవరికీ నీ వెంట పడే అవకాశం ఇవ్వలేదు. అవును, సడన్ గా నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందిరా? ఇందాక కార్లో జానకి అడిగిందత్త. తను అన్నది నిజమేలే. ఒకవేళ గతంలో నేనెవరినైనా ప్రేమించుండి వాళ్ళు నా కోసం ఎదురుచూస్తూ ఉంటే నేను మోసం చేసిన వాణ్ణవుతాను. పెళ్ళైన తర్వాత నాకు గతం పూర్తిగా గుర్తొచ్చినా నేను ఇరకాటంలో పడిపోతాను. ఇద్దరు అమ్మాయిల జీవితం నాశనం చేసిన వాణ్ణవుతాను. ముందు నిన్ను ఒకసారి అడిగి నా గతంలో ఎవరైనా అమ్మాయి ఉందా లేదా అనే విషయం తెలుస్తుందని అడిగాను. నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడు ఏ డౌట్ లేకుండా పెళ్లి ఒప్పుకుంటాను. పదత్త, నీల సూర్యని ఒంటరిగా బయటికి తీసుకెళ్లడం వెనకున్న అంతరార్థం ఇదన్నమాట. వస్తున్నానమ్మా. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించను మావయ్యా. రే చిన్నా, రేపు ఉదయాన్నే పంతులు రమ్మని చెప్పు. అట్నేనా? నిశ్చితార్థం అనగానే నువ్వేమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ ఏమైందా అని గుండెగిపోయినంత పనేనేదనుకో. ఇంకెప్పుడు ఇలా మావైన కంగారు పెట్టుకు. చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన అత్తకి నా పెళ్లి మీద ఏవేవో ఊహలుంటాయి కదా మావయ్య. తన అభిప్రాయం తీసుకోకుండా నా నిర్ణయం నేను తీసుకోవడం సరైంది కాదనిపించింది. ఆ తర్వాత పెళ్లి పెద్ద అత్తయ్య కాబట్టి తనతో మాట్లాడాలనుకున్నాను అంతే. అత్తయ్య ఉందో తెలుసా, నా ఇష్టమే తనిష్టం అంది. పెద్దిరెడ్డి గారు, నాదొక చిన్న కోరిక. చెప్పమ్మా. సీమంతం నిశ్చితార్థం
ఒకే రోజు ఉండేలాగా చూడొచ్చు కదా. అంటే నా ఉద్దేశం ఒకే రోజులో ఉదయం మీ పెద్ద కూతురు సీమంతం, తర్వాత మీ చిన్న కూతురు నిశ్చితార్థం, రెండు అంటే మనకి పండగలాగా ఉంటుంది. ఊరంతా కూడా గొప్పగా చెప్పుకుంటారు. చాలా మంచి ఆలోచన సునంద. రే చిన్న, నువ్వేమంటావురా? నీకేది మంచిదనిపిస్తే అదే చేద్దామన్నా. ఇన్నాళ్ళకి మళ్ళీ నా ఇల్లు కలకలాడుతా ఉండదు. సీమంతం నిశ్చితార్థం మొదలు పెళ్ళయ్యేంత వరకు ఇల్లంతా సంబరంతో ఉండిపోవాలా? నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలా? అన్నా, మళ్ళీ ఆ యాదరెడ్డి ఫోన్ చేస్తుండాడు. అయ్యో, వాడి పని మర్చిపోయినాం కదా. పద పద. హలో అమ్మా జానకి, బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. ఒక నిమిషం జానకి. జానకి ఇవిగో. బావా, ఈ బొమ్మలు ఎవరికి? జానకి పుట్టబోయే బిడ్డకి. ఎంత బాగున్నాయో అమ్మాయి బొమ్మ, అబ్బాయి బొమ్మ, చాలా బాగున్నాయి బావా. చాలా ముందు జాగ్రత్తతో కొనిచ్చావు బావా. మరి నాకోసం ఎంత ఇచ్చావు? అది ఏం తేలేదు కదా వైషు. అది కాదు. పో బావా. వైషు, వైషు, జానకి పట్టుకో. వైషు, ఇది ఎప్పుడు ఇంతే. నీలా, ఇప్పుడు నేనేసిన స్కెచ్ ఏంటా అని ఆలోచిస్తూ గిలగిలా కొట్టుకోవాలి. ఆలోచించు. వైషు, ఏంటి వైషు, ఎందుకలా వచ్చేసావు? నీకు తెలీదా,
తెలియదు కాబట్టి అడుగుతున్నాను. కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్ ఏంటి వైసు, ఎందుకు అంత కోపం? ఇప్పుడు నేనేం చేశానని? ఏమి చేయవనే కదా నా కోపం. ఏంటి? ఏం లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీ కోపానికి కారణం తెలిసే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా వల్ల నువ్వు హర్ట్ అయ్యావని నాకు అర్థమైంది, కానీ ఏ విషయంలో నేను నిన్ను బాధ పెట్టానో నాకు తెలియట్లేదు. నువ్వు కర్నూలు ఎందుకు వెళ్ళావు? జానకిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశావు? షాప్కి తీసుకెళ్లి బొమ్మలు కొనిచ్చాను. కొంపదీసి నువ్వు దానికైనా ఫీల్ అయింది? నేను కావాలనుకునేవలేదు వైషు. పాపం కడుపుతో ఉన్న అమ్మాయి, భర్త తోడుగలేడు, ఎప్పుడు చూసినా బాధలు కన్నీళ్లతోనే గడుపుతుంది. ఆ మూడు నుంచి బయటకు తీసుకురావడానికే బొమ్మలు కొనిచ్చాను. వాటిని చూస్తే అన్న కాసేపు తన పరిస్థితుల్ని మర్చిపోయి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుందని అలా చేశానంతే. మన సంతోషం గురించి ఆలోచించే జానకిని సంతోషపెట్టాలనుకోవడం తప్ప కాదు. కానీ జానకకు కన్నా ముఖ్యమైన వ్యక్తిని ఇక్కడ ఒక దాన్ని ఉన్నానన్న విషయం నువ్వు మర్చిపోయావు, అది తప్పు. నువ్వు జానకకి బొమ్మలు కొనిచ్చావని నేను ఫీల్ కావడం లేదు. ఆ బొమ్మలు కొంటున్నప్పుడు నేను నీకు గుర్తు రానందుకు, నాకు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన నీకు రానందుకు ఫీల్ అవుతున్నాను. ఇంత చిన్న విషయానికి ఫీల్ అవడం ఏంటి వైషు? అయినా నేను మర్చిపోయాను, నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను నీకు గిఫ్ట్ కొనాలని చూశాను, కానీ అక్కడ నీకు ఇచ్చేంత విలువైన వస్తువు అని నాకు కనిపించలేదు. ఏయ్, నిజం చెప్పు, నన్ను కూల్ చేయడానికి నువ్వు ఆ మాట చెప్తున్నావు కదా? లేదు వైషు, నేను నిజంగానే నీకు గిఫ్ట్ కొనాలనుకున్నాను, కానీ మొదటిసారి ఇచ్చే గిఫ్ట్ ఏదో ఒకటి కాకుండా మంచి జ్ఞాపకంగా మిగిలిపోయేది ఇవ్వాలనుకున్నాను. అందుకే అక్కడేం కొనలేకపోయాను. అయినా ఇప్పుడు తీసుకురాకపోతే ఏంటి? ఇక్కడి నుంచి ఎప్పుడు బయటికెళ్ళినా నీ కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తాను. నువ్వు మాత్రం ఇలా చిన్న చిన్న విషయాలకు ఫీల్ అవ్వడం మానే వైషు. బీ స్పోర్టివ్. గిఫ్ట్ తీసుకురాకపోయినా కాసేపు బ్రతిమాలించుకుందాం అనుకున్నాను, అది కూడా చాదు కాదు వీడికి. ముద్దుపప్పుని ముద్దుపప్పు. జానకి ఏదో వింతగా లేదు వినడానికి. ఏదైనా కూర్చోడానికి భలే ప్లేస్ వెతుక్కుంటావే నువ్వు.
ఈ ప్రపంచంలో పిచ్చివాళ్ళు ఎంత మంది ఉంటారో తెలుసా? తెలీదా? అరే మీ జాతి గురించి మినిమం ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. నాలెడ్జ్ ఇస్ పవర్. మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటే మనం అంత ధైర్యంగా జీవితంతో పోరాడగలం. ఇప్పుడు ఇందాక నువ్వు సూర్య నాతో మాట్లాడితే నీ స్కెచ్లు ఎక్కడ బయటపడిపోతాయోనని వాణ్ణి నా నుంచి దూరంగా ఉంచాలని ప్రయత్నించావు. కానీ దానివల్ల ఏం ఒరిగింది? ఏమిలే. వాడి మనసులో నువ్వు రేపిన ప్రశ్నలకి సమాధానం వాడెక్కడ వెతుక్కుంటాడు? వాడి గతానికి సాక్ష్యం ఉన్న చోటే కదా. అంటే నా దగ్గర. ఎప్పటికైనా వాడు నువ్వడిగిన ప్రశ్నలకి సమాధానం కోసం నా దగ్గరికే రావాలి, వస్తాడు. ఇది తెలుసుకోలేకపోవడం నీ మూర్ఖత్వం. ఇదే మీ పిచ్చివాళ్ల ప్రథమ లక్షణం. నా శత్రు స్థానంలో ఉన్న నువ్వు మరీ ఇంత మతి తప్పిన దానిలాగా ప్రవర్తిస్తూ ఉంటే నాకే అవమానంగా ఉంది. అందుకే నేనిప్పుడు నీకు కొంత జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. అవి నీలో కొంత క్లారిటీ తీసుకొస్తాయి. అప్పుడు నీ ఎత్తులు కొంచెం కొత్తగా ఉంటాయి. నాకు కొంచెం కిక్కుంటుంది. నీ మనసులో మెదులుతున్న మొదటి ప్రశ్న, సూర్య నన్ను రూంలోకి తీసుకెళ్లి ఏం మాట్లాడాడు? రెండవది, నిశ్చితార్థానికి నా పర్మిషన్ కావాలని వాడంటే నేనెందుకు వాణ్ణి నిశ్చితార్థానికి ఒప్పించాను? నీ రియాక్షన్ చూస్తేనే తెలుస్తుంది ఆ ప్రశ్నలు నిన్ను ఎంతగా వేధిస్తున్నాయో. పిచ్చినీలా, సూర్యకి నీ గతంలో ఎవరో ఉన్నారు అని చెప్తే ఎవరు అని ఆలోచిస్తాడే గాని ఎవరు అనేది వాడికి తెలియదు కదా. గతంలో ఎవరినైనా ప్రేమించావేమో, నీకోసం ఎవరైనా ఎదురుచూస్తూ ఉన్నారేమో అని నువ్వు సూర్యతో మాట్లాడిన మాటలు నిజంగానే వాణ్ణి కదిలించాయి. కాని ఏం లాభం? నీ ఆశల మీద నీళ్లు చల్లడానికి నేనున్నాను కదా. ఏంటి ఆ చూపు? సూర్యకి గతం గుర్తు చేయాలని ప్రయత్నిస్తున్నావు కదూ. నీ వల్ల కాదు. వాడి గతంలో నువ్వున్నావని చెప్పడానికి నువ్వు ఎన్ని ప్రశ్నలు సంధించినా, చివరికి నువ్వు వాడి భార్యవని నేరుగా చెప్పినా కూడా కన్ఫర్మేషన్ కోసం సూర్య నా దగ్గరికే రావాలి, నన్నే అడగాలి. వాణ్ణి చిన్నప్పటినుంచి పెంచింది నేనే అని నమ్ముతున్నాడు కాబట్టి నేను ఏది చెప్తే అదే నిజమవుతుంది. నువ్వు వాడి భార్యవన్న నిజం నా నోటితో నేనెప్పటికీ చెప్పనుగా. సో నువ్వు ఎప్పటికీ వాడికి భార్యవి కాలేవుగా. సూర్యకి రేపు నిశ్చితార్థం జరిగినా కూడా వాణ్ణిక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. అగ్నిసాక్షిగా తాళి కట్టిన నీ నుంచే వాణ్ణి వేరు చేయగలిగాను. ఈ నిశ్చితార్థాలు నాకు లెక్క కాదు. నా కూతురే సూర్యకి భార్య. అది నెరవేర్చుకోవడానికి నేను ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమే. సారీ, ఏదో మర్చిపోయాను.
ఇందాక పెద్దరెడ్డి నీకు సీమంతం జరిపిస్తానన్నాడని సంబరపడ్డావు కదూ ఆ సంబరం నీకు దక్కకూడదని అదే రోజు సూర్య వైశ్యుల నిశ్చితార్థం కూడా జరిగేలా చేశాను భర్త కళ్ళెదురుగా నీ సీమంతం జరుగుతుందని ఆ సంతోషాన్ని పొందుదామని అనుకున్నావు కదూ ఇప్పుడు అదే రోజు నీ భర్త వేరొక అమ్మాయి చెయ్యి పట్టుకోబోయేటట్టు చేశాను ముందు సంతోషం ఆ వెంటనే బాధ నీ సంతోషాన్ని దూరం చేసే బాధ నీకు ఏ సంతోషాన్ని దక్కనివ్వను నీలా దక్కనివ్వను ఇప్పుడు ఇప్పుడేం చేస్తావే ఏడుస్తూ సీమంతం జరిపించుకుంటావా ఏడవలేక నవ్వలేక నీ భర్త ఇంకొక అమ్మాయి చేతికి ఉంగరం తొడగబోతూ ఉంటే మనసు ముక్కలై మూలన పడి చూస్తూ ఉండిపోతావా ఏం చేస్తావు ఏం చేసుకుంటావో చేసుకో ఆల్ ద బెస్ట్ లిజన్ కానీ నీలా ఏం చేసినా కొంచెం కిక్కుండాలి ఆ